చర్చలోకెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ప్రైవేట్ టీచర్ కూడా, మధుసూదన్ గారు ట్రస్మా జనరల్ సెక్రటరీ, స్కూల్ కూడా రన్ చేస్తున్నారు మధుసూదన్ గారు, మురళి గారు పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు, చావా రవి గారు యూటీఎఫ్ నాయకులు జూమ్ ద్వారా లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ శ్రీనివాస్ గౌడ్ గారు, ఒక ప్రైవేట్ టీచర్గా ఎట్లా ఉన్నారు? నెల రోజులు కూడా అవ్వలేదనుకుంటా, జీతం వచ్చిందో లేదో అయితే తెలియదు మరి, అంటే ఒక నెల రోజుల జీతం కూడా చాలామందికి రానట్టుంది. మళ్ళీ స్కూల్స్ క్లోజ్ అయిపోయాయి, కాలేజీలు క్లోజ్ అయిపోయాయి, మళ్ళీ టీచర్లంతా రోడ్డున పడ్డారు, ఎట్లా ఉన్నారు, ఏంటి మీ పరిస్థితి, మీ జీవితాలు? తెలంగాణలో ప్రైవేట్ టీచర్ల బ్రతుకులు ఏంటంటే దేశంలో ఎవరినైనా చెప్పగలిగే రోజులు ఈరోజు మన తెలంగాణలో చూస్తున్నాం. సో మన గత సంవత్సరం మార్చి నాడు బంద్ అయినటువంటి స్కూళ్ళు మొన్న లాస్ట్ మంత్ ఓపెన్ అయింది. ఇట్లా ఓపెన్ అవ్వగానే వివిధ రకాల, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపాధ్యాయులంతా ఉపాధి లేక వివిధ రంగాల్లోకి ఫిక్స్ అయి ఉన్నారు. వాళ్ళ జీవితాల్లోకి మళ్ళీ ఒక చిరుదల్లాగా, అంటే ఒక నమ్మకం వచ్చి మళ్ళీ మా వృత్తి మాకు వచ్చింది అనే ఒక ఆశ అనేది ఇలా వికసిస్తూనే వాడిపోయినట్టుగా చేశారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఎందుకు అంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే పట్టభద్రులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. సో ఈ వ్యతిరేకత అనేది ఇలాగే ఉంటే వాళ్ళు ఈ రెండు స్థానాలు కోల్పోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో సో స్కూల్స్ విద్యాలయాలు అన్నీ కూడా ఓపెన్ చేశారు. చేసి అక్కడ జరిగింది ఏంటి అంటే, సో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రైవేట్ స్కూల్ మేనేజర్ ఇన్స్టిట్యూట్ టైఅప్ అయ్యి వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ, అంటే ఎన్రోల్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా 2000 చొప్పున యజమాన్యాలకు ఇవ్వడం జరిగింది. సో దీనికి యజమాన్యాలు సహకరించాయి. అంటే టీచర్స్ వచ్చినా పర్లేదు, వాళ్ళ స్కూల్ అమ్మేసుకొని పోయినా పర్లేదు, కానీ అక్కడ సో గవర్నమెంట్ వాళ్ళని పిలిచి సంప్రదింపులు జరిపి వాళ్ళకి ఏదైతే ఈ విధంగా ఒక యూజ్ అనేది అవుతుంది, డబ్బులకు ప్రలోభానికి లోబడి ఈరోజు ప్రైవేటు యజమాన్యాలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా టీచర్ల జీవితాలతో ఆడుకుంటూ ఉంది. అంటే ఇక్కడ రెండు రకాల స్కూల్స్ ఉన్నాయి. సరే, కార్పొరేట్ స్కూల్స్, శ్రీ చైతన్య నారాయణ లాంటి కొన్ని స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళైతే చాలామంది మాకు కూడా ఫోన్ చేసి చెప్తుంటారు, మరి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నారు, ఆన్లైన్ క్లాసుల టైంలో కూడా మనం ఆ పరిస్థితి చూసాం. కొన్ని బడ్జెట్ స్కూల్స్ ఉంటాయి, పాపం మీలాంటి వాళ్ళు ఉపాధి లేనప్పుడో, మాలాంటి వాళ్ళు ఉద్యోగాలు దొరకనప్పుడో ఎప్పుడో స్కూళ్ళు పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు అక్కడ ఉన్న పేద విద్యార్థుల కోసం. అలాంటి స్కూల్స్ కొన్ని ఉంటాయి. ఏ స్కూల్స్ బాగా ఇబ్బంది పెట్టాయి, ఎవరు జీతాలు ఇవ్వలేదు? సో ఇక్కడ చూసుకున్నట్టయితే సార్, కార్పొరేట్ అనేది ఆల్రెడీ వాళ్ళు సెటిల్గా ఉన్నారు కాబట్టి, వాళ్ళు డబ్బుతో ఉన్నారు కాబట్టి 60% 70% జీతాలు ఇస్తున్నారు టీచర్లకి. అదేవిధంగా టీచర్లకి ఒక 20 మందిని అలాట్ చేసి పేరెంట్స్తో కాంటాక్ట్ అయ్యి ఫీజులు వసూలు చేసే రెస్పాన్సిబిలిటీ కూడా టీచర్కి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బడ్జెట్, చిన్న బడ్జెట్ స్కూల్ చూసుకున్నట్టయితే, నాన్ కార్పొరేట్ చూసుకున్నట్లయితే, సో వాళ్ళకు ఉండేదే తక్కువ ఫీజు, ఉండే జీతాలు కూడా తక్కువనే, 40% సాలరీస్ మాత్రమే పే చేస్తున్నాయి ఇక్కడ. ఈ స్కూల్స్ వాళ్ళు కూడా ఏం చేశారంటే ఒక్కొక్క టీచర్కి 10 మందిని అలాట్ చేసి, ఒక 10 మంది పేరెంట్స్ని, మీరు కంపల్సరీ ఆ 10 మంది ఫీజు వసూలు చేస్తేనే మీకు జీతాలు ఇస్తాం. సో ఈరోజు ఒక సంఘటన నా దృష్టికి వచ్చిందండి, ఎల్బీ నగర్లో ఒక స్కూల్ సక్సెస్ఫుల్గా రన్ అయ్యే స్కూలు, ఈ లాస్ట్ మంత్ స్కూల్ ఓపెన్ చేశాడు ఆయన, ఆ పిల్లలంతా అట్మాస్ఫియర్ కనిపించగానే వేరే వాళ్ళకి లాభాలకు అమ్ముకొని పోయాడు. సో గత సంవత్సరం మార్చి నెల ఫిబ్రవరి నెల నుంచి జీతాలన్నీ పెండింగ్ ఉన్నాయి లాస్ట్ మంత్. సో ఇప్పుడు ఏం చేశారంటే టీచర్లు ఈరోజు ఆ స్కూల్ ముందుకి ధర్నా దిగారనమాట. సో మీరు స్కూల్ అమ్మేసుకున్నారు, మా జీవితాలు ఆగమయ్యాయి, మా జీతాలకు ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే కూడా సమాధానం ఉన్నటువంటి వాళ్ళు యజమాన్యాలు. సో ఇక్కడ గవర్నమెంటు మమ్మల్ని ఏంది ఆదుకుంటారా లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటారా అనే దుస్థితికి తీసుకొచ్చింది. అదేవిధంగా యజమాన్యాలు కూడా మా రక్తాన్ని పిండేసి ఇచ్చే తక్కువ జీతం, ఆ జీతం కూడా మీరు ఫీజు వసూలు చేస్తేమే ఇస్తాము అనే దాఖలాలు కూడా మనం చూస్తాం. మధుసూదన్ గారు, ఎట్లా చూస్తున్నారు మీరు, అంటే స్కూల్స్ అన్నీ ఒకే ఘాటిన కట్టాల్సిన అవసరం ఉందా, లేకపోతే చిన్న చిన్న స్కూల్స్ వాళ్ళు సరే తప్పదు ఏం చేయలేని పరిస్థితిలో స్కూల్ మూసేసుకోవాల్సిన సిచ్యువేషన్లో జీతాలు ఇవ్వని పరిస్థితి ఉందా? మొత్తానికైతే మొత్తం లక్షలాది మంది ప్రైవేట్ టీచర్లు లెక్చరర్లు అయితే రోడ్ల మీద పడిన పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. సరే, పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయలేదా అంటే మురళి గారు కూడా చెప్తారు, చాలా క్లియర్గా నెల రోజులుగా జరుగుతున్న వ్యవహారం, ఒక కార్పొరేట్ దందా నడిచింది రాష్ట్రంలో. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీ దృష్టికి ఇప్పుడు తీసుకొస్తాను, మొన్న కేసీఆర్ గారు స్కూల్స్ బంద్ని అనౌన్స్ చేసిన వెంటనే అదే రోజు రాత్రి వరంగల్లో ఒక కరస్పాండెంట్, లేడీ కరస్పాండెంట్ రాత్రి 11 గంటల వరకు తర్జన భర్జన పడి నిద్రలోనే చనిపోయింది, హార్ట్అటాక్ వచ్చి. ఇప్పటికీ దాదాపు ఒక 40 మంది స్కూల్ కరస్పాండెంట్స్, బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్స్ ప్రాణాలు వదిలేశారు, ఆర్థిక సంక్షోభంలో పడిపోయినారు. బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు అంటే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ భార్యాభర్తలు కలిసి ఒక
చిన్న స్కూల్ని ఏర్పాటు చేసుకొని అందులో ఒక 20-30 మందికి మళ్ళా ఉపాధిని కల్పించేటువంటి ప్రక్రియ. ఇవి మన రాష్ట్రంలో 80% ఉన్నాయి. 80% 10,000 స్కూల్స్లలో 8,000 స్కూల్స్ ఇలాంటి స్కూల్సే ఉన్నాయి. ఈ స్కూల్స్లో లాస్ట్ ఇయర్ కూడా ఏమైందంటే ఎగ్జామినేషన్స్ జరగక ముందే మనకు ఆటో ప్రమోషన్ చేయడం జరిగింది. దానివలన చివరి 3 నెలల్లో చివరి అంటే మార్చ్ ఏప్రిల్ మేలో ఉన్నటువంటి టైంలో దాదాపు 38% ఫీజులు బకాయిలు పడిపోయినాయి. అదంతా కూడా మేము డేటా కలెక్ట్ చేసాము, గవర్నమెంట్ కూడా మేము సబ్మిట్ చేసాం. అయితే లాస్ట్ ఇయర్ ఫీజులే కలెక్ట్ కాకుండా ఈ సంవత్సరము 2-5% కూడా ఫీజులు కలెక్ట్ కానటువంటివి వేలాది స్కూల్స్ ఉన్నాయి. ఈ నెల రోజుల్లో కూడా ఇప్పుడిప్పుడు కళ్ళు తెరిచినట్టుగా కనీసం కొంతవరకు లాస్ట్ ఇయర్ ఫీజులు ఏమైనా వస్తున్నాయి అనేటువంటి అపోహలో ఉండి మళ్ళా ఆ టీచర్స్ అందరినీ కూడా రిక్రూట్ చేసుకొని పాఠాలు మొదలు పెట్టేసరికల్లా మళ్ళీ ఒక ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేవలం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం స్కూల్స్ని ప్రారంభించి మా గొంతులు కోసేయడం అయింది. ఇప్పటికే 3,000 బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు శాశ్వతంగా మూతబడిపోయినాయి. చాలా వరకు ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. ఇప్పటికే మున్సిపల్ నోటీసులు కూడా వాళ్ళు ఖచ్చితంగా మీరు పెనాల్టీతో సహా కట్టే విధంగా వాళ్ళు వసూలు చేస్తున్నారు. నా పాయింట్ తర్వాత తల వాటర్ కనెక్షన్లు కట్ చేస్తారు. దొంగలు ఎవరు అన్నది నా పాయింట్, దోషులు ఎవరు అన్నది నా పాయింట్. మీరేమో మీ బాధని మీరు చెప్పుకుంటున్నారు, వీళ్ళ జీవితాలు కూడా ఆగమైపోయినాయి. ప్రభుత్వం మా దగ్గర నుంచి బలవంతంగా వసూలు చేస్తుందని పేరెంట్స్ మొత్తుకుంటున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఉచితంగా నాణ్యమైన విద్య ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. మేము మొదటి నుంచి కూడా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి పైన సంవత్సరానికి 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో యావరేజ్ సగటు ఫీజు 20,000 ఉన్నది. మేము ప్రతి విద్యార్థికి ఒక 30,000 రూపాయలు ఎడ్యుకేషన్ వౌచర్ డీబీటీ, ఎట్లయితే డీబీటీ అంటామో, మీరు ప్రభుత్వ పాఠశాల 60,000 ఖర్చు పెట్టే బదులు 30,000 ఇస్తే మేము మంచి సాలరీస్ పే చేయగలుగుతాం, పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య వస్తుంది. ఎడ్యుకేషన్ వౌచర్ ఉంటే వాడికి నచ్చిన స్కూల్లో జాయిన్ అవుతారు. అది జనరల్ డిబేట్ అండి. ఇప్పుడు ఈ కరోనా టైంలో మన తక్కువగా ఉన్న జీతాలు ఇవ్వలేకపోయినా కనీసం ఈ కరోనా టైంలోనన్నా ఆ పని చేయాలి కదా ప్రభుత్వం. కరోనా టైంలో పేరెంట్స్ ఇబ్బందిలో ఉన్నారు, యాజమాన్యాలు ఇబ్బందిలో ఉన్నాయి, బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో అసలు ఆన్లైన్ లో క్లాసులు అనేటువంటివి కేవలం ఏ యాజమాన్యాలు ఇబ్బందిలో ఉన్నాయి? మీలాంటి వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే ఉండొచ్చేమో. నేను మీకు అనాలిసిస్ ఇస్తాను. మన హైదరాబాద్ కనుక తీసుకుంటే 1500 స్లమ్స్ ఉన్నాయి. రసూల్పురా స్లమ్ము, ఎంఎస్ మక్తా స్లమ్ము, వీటిల్లో 100,000కు పైగా అడ్డగుట్ట స్లమ్, ఇవి ఏషియాలోనే అతిపెద్ద స్లమ్స్. ఇలాంటి స్లమ్ ఏరియాస్లో అతి చిన్న పాఠశాలలు అక్కడ ఉన్నటువంటి లేబర్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విద్యను అందిస్తారు. మరి అటువంటి లేబర్ క్లాస్కి ఎంతమందికి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఎంతమందికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది? మీరు స్టాటిస్టిక్స్ తీయండి, మొత్తము ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి కేవలం 20% స్టూడెంట్స్ మాత్రమే రాష్ట్ర మొత్తంలో అటెండ్ కాగలిగారు. 20% కూడా ఆ మొత్తం 20% మొత్తం 32 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో ఉంటే అందులో కేవలం 7 లక్షల మంది మాత్రమే ఆన్లైన్ లో క్లాసులు అటెండ్ చేయగలిగారు. అందులో 7 లక్షల మంది చాలా వరకు కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, సిబిఎస్ఈలోనే ఉన్నటువంటి వాళ్ళు. మురళి గారు, పేరెంట్స్ పడ్డ ఇబ్బంది అంతా ఇంత కాదు. ఈ నెల రోజుల టైంలో ఒక రకంగా నెక్స్ట్ ఇయర్ డ్రెస్ కూడా ఇప్పుడే కొనుక్కోమని డబ్బులు వసూలు చేశారు. అసలు హోంవర్క్ నోట్బుక్స్ మొత్తం హోంవర్క్ ఇప్పుడే కంప్లీట్ చేయాలని అట్లా వసూలు చేశారు. రకరకాల కార్పొరేట్ దందాలు అయితే నడిచాయి. మీరు గత సంవత్సరం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ టర్మ్ ఫీజెస్ కట్టకపోతే ఇమ్మీడియట్ వాళ్ళకి డిస్కనెక్ట్ చేసేసారు. పాస్వర్డ్ ఏ స్కూల్లో ఆన్లైన్ క్లాసులు జరగలేదు చెప్పండి ఒక విషయం. ప్రతి ఒక్కరు ప్రతి స్కూల్లో ఆన్లైన్ క్లాసులు జరిగినాయి. ఎంత మాస్ ఏరియాలో తను చెప్పినట్టు ఏ పేర్లు అయితే తీసుకున్నారో స్లమ్స్ అన్నారు, అన్ని స్లమ్స్లలో కూడా ఆన్లైన్ క్లాసెస్ జరిగినాయి. ఈ ప్రతి స్కూల్లో జరిగింది. టీసాట్ గవర్నమెంటే టీసాట్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ ని అందరికీ కూడా పబ్లిక్ అందుబాటులో పెట్టింది. సార్ ఒక్క నిమిషం, రికార్డెడ్ క్లాసెస్ వేరు, ఆన్లైన్ టీచింగ్ చేయడం వేరు. ఉన్నతమైన విద్యలు చదివి విద్యా బోధించడానికి ముందుకొచ్చినటువంటి వ్యక్తులే, ఇటువంటి వ్యక్తులే ఆన్లైన్ క్లాసెస్ కి ఎటువంటి పర్మిషన్ లేకుండా, ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి అనుమతులు లేకుండా ఒక విద్యా వ్యవస్థ మీద అలాంటి ముందుకెళ్ళిపోయి ప్రతి ఒక్క పిల్లల్ని ఇబ్బంది పెడుతూ, పేరెంట్స్ని ఇబ్బంది పెడుతూ, ఎవరిచ్చారు మీకు అనుమతి? ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదా?
అక్కడ మీరు గనక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది, అట్లా ప్రకటించినప్పటికీ మార్చి ఏప్రిల్లో ఎక్కడ అసలు ఎక్కడ సెప్టెంబర్ మార్చి ఉందండి సార్. ఒక్క నిమిషం, మీరు ఎందుకు ముందుకెళ్లారు? ఇవాళ వచ్చేసి మాకు ఇబ్బంది పెడుతున్నారు, గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్న, మీరే ముందుకెళ్ళిపోయారంటే మీకు ఎటువంటి లాభ ఆపేక్ష లేకుండానే, లాభాలు రాకుండానే మీరు ముందుకెళ్ళిపోయారా? ఇంతసేపు టీచర్లను సగం మందిని రెస్టికేట్ చేసేసారు, ఏంటి సార్ మీరు చెప్పండి, చేయలేదా? అలా చేశారు ప్రతి దగ్గర, ఎవరికి స్కూల్లే మొదపడిపోయినాయి. వినండి, ఒక నిమిషం, 3000 స్కూల్స్ మొదపడిపోయినాయి తెలంగాణ. ఇన్ని సంవత్సరాల నుంచి సంపాదించుకున్నారు కదా సార్, ఇప్పుడు ఒక సంవత్సరం వస్తేనే మీరు స్కూల్ మూసేసుకున్నారా సార్? చెప్పండి, మీరు చెప్పండి, అలాంటి వ్యవస్థ నడిపిస్తూ వీళ్ళు ముందుకు వచ్చేసి, ప్రైవేట్ యాజమాన్యాలు ముందుకు వచ్చేసి ఇవాళ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి ఇవాళ స్కూల్ పిల్లల భవిష్యత్తుని మొత్తం ఇచ్చేసేసి పన్నంగా పెట్టేసి ఇవాళ స్కూల్స్ తీయొద్దు ముర్రో అని చెప్పేసి చెప్తున్నటువంటి తరుణంలో కూడా స్కూళ్ళు తెరిపించేసి ఇవాళ వాళ్ళ ఫీజుల వ్యామోహంలోని అదే అన్ని స్కూల్స్ అంతేనండి, అన్ని స్కూల్స్ లో ప్రైవేట్, ప్రతి ప్రైవేట్ స్కూల్ అదే పరిస్థితి ఉందండి. ఇప్పుడు బడ్జెట్ కార్పొరేట్ కార్పొరేట్ అన్నది ఏం లేదు సార్, కార్పొరేట్ ఇంకెన్నాళ్ళు సార్, ఒకప్పుడు 5000 10000 రూపాయలు తీసుకున్నారు, ఇప్పుడు అలాంటి స్కూల్ ఎక్కడ లేవు. అడగండి, ఒక స్కూల్ పేరు చెప్పమంటే 5000 రూపాయలు తీసుకునే స్కూల్ ఏదైనా ఉందంటే, ప్రతి స్కూల్లో చిన్న చిన్న విలేజ్లలో కూడా 20000 30000 50000 రూపాయలకి వెళ్ళిపోయినాయి ఇవాళ ప్రతి స్కూల్లో. జీతాలు ఇవ్వలేక ఎగ్గొట్టేసి వీళ్ళకి ఎటువంటి అనుమతులు లేకుండా, ఏ అనుమతి ఉందండి? వాళ్ళ ఇష్ట యథాచ్ఛగా వాళ్ళు ఒక బిల్డింగ్ పర్మిషన్లు ఉండవు, ఫైర్ పర్మిషన్లు ఉండవు, బస్సులు తిప్పుతున్నారు ఎక్కడ ఫైర్ పర్మిషన్, అక్కడ 100000 పైగా జనాభా ఉన్నారు, మరి అక్కడ ఫైర్ పర్మిషన్ వస్తుందా, జిహెచ్ఎంసీ పర్మిషన్ వస్తుందా, మరి అక్కడ ఎన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఫైర్ పర్మిషన్ ఉంది, ఎన్ని ప్రభుత్వ పాఠశాలలకు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది, వచ్చే లాభం ఎంతంటే పిల్లలకి భద్రత, భద్రత కోసం ఫైర్ ఎన్ఓసీ కావాలన్నా, డబ్బుల కోసం ఫైర్ ఎన్ఓసీ కావాలన్నా, విన్నారా? అది మరి అది మీరు ప్రభుత్వాన్ని అడగాలి. ప్రభుత్వము ఇగో పేరెంట్స్ కి ఉచితంగా వచ్చేటువంటి విద్యతో పాటుగా మరి 5 లక్షల రూపాయలు వచ్చినటువంటి ఫీజు ఉన్నటువంటి పాఠశాలలు కూడా ఉన్నాయి. మీరు గురుకులాలు కూడా ఓపెన్ చేసింది, విద్యకు రావట్లేదు, చూస్ చేసుకో ప్రభుత్వాలు నాణ్యమైన విద్య నెంబర్ నోట్ చేసుకోండి, 15000 ఒక విషయాన్ని అంగీకరిస్తారా, స్కూళ్లు తెరవడానికి స్కూల్ యాజమాన్యాలు ప్రభుత్వంలో ఉన్న పాలకులు కలిసి పంచుకున్న వ్యవహారం అనేది చాలా స్పష్టమైన అనాలిసిస్ ఇస్తాను. మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, నవంబర్ 1వ తారీఖు నుండి వాళ్ళు స్కూల్స్ ప్రారంభించారు, ఇప్పటికీ కూడా వాళ్ళు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు సంపూర్ణమైనటువంటి ప్రణాళిక ఇచ్చి, అకాడమిక్ క్యాలెండర్ ఇచ్చి ఆ పిల్లలందరికీ సంపూర్ణమైన ఎడ్యుకేషన్ జరుగుతుంది. కరోనా కేసులు అనేటువంటి మనకంటే వాళ్ళ దగ్గర ఎక్కువైనాయి, మరి ఆ రాష్ట్రానికి లేనటువంటి కరోనా, మరి తెలంగాణ రాష్ట్రంలోనే కరోనా ఎందుకు భయపడుతుంది, కరోనా ఎందుకు భయపడుతుంది? తర్వాత సిబిఎస్ఈ స్కూల్స్, ఐసీఎస్ఈ స్కూల్స్ తీసుకుంటే వాళ్ళ అకాడమిక్ క్యాలెండర్ని గత ఏప్రిల్ నెలలోనే ప్రకటించి, మొన్న అకాడమిక్ ఇయర్ కూడా కంప్లీట్ అయింది, ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, వాళ్ళు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ కూడా అయిపోయినారు, ఆ పిల్లలందరూ ముందుకు పోతున్నారు. మరి మన తెలంగాణ పిల్లలు వెనకబడిపోయి ఉండడం వలన పేరెంట్స్కి ఎందుకు ఆ యొక్క ఇబ్బంది అనిపిస్తలేదు? మన పిల్లలు రేపు నీట్ ఎగ్జామినేషన్ లో కానివ్వండి, అన్ని అన్ని పోటీ పరీక్షలు, పిల్లల యొక్క లర్నింగ్ లాస్ ఎంతున్నది బతుకుతున్నారు. ఈ రోజు మీరు గమనించండి, మన గవర్నమెంట్ దగ్గర మీరు డబ్బులు, అమెరికాలో పట్టభద్రుల ఎలక్షన్ లో మీరు డబ్బులు తీసుకోలేదు, నా దగ్గర ప్రూఫ్ ఉంది, మీ యజమాన్యాలు టిఆర్ఎస్ పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్నాయి, 100% దగ్గర ప్రూఫ్ ఉంది, నేను చూపిస్తాను, మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీ స్కూల్ అంటున్నారు కదా, మీ స్కూల్లో ఉండే టీచర్లకు పిఎఫ్ ఎంత మందికి పే చేస్తున్నారు మీరు చూడండి, ఏం చేస్తుంది చెప్పండి, మీ దగ్గర ఉన్నారు కదా, డబ్బులు ఎవరు తీసుకున్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని అడగండి, వాళ్ళని పంపించండి, దానికి మేము కూడా వ్యతిరేకమే. ఒక నిమిషం ఆగాలి, ఎస్ రవి గారు, ముగ్గురు బాధితులే అని అంటున్నారు,
స్కూల్ కూడా దీంట్లో బడ్జెట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, మేము కూడా బాధితులమని వాళ్ళు అంటున్నారు. పేరెంట్సా వాళ్ళు ముందు నుంచి బాధితులే, ప్రైవేట్ టీచర్లా రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళ జీవితాలే సర్వనాశనం అయిపోయాయి. మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఈ ముగ్గురి వాదన విన్న తర్వాత? ఒకటండి, గత సంవత్సర కాలం నుంచి కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం ఎట్లా ఉన్నా అన్ని రంగాల మీద కంటే విద్యారంగం మీదే ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. విద్యారంగంలో ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఇప్పటిదాకా ఫీజులు ఎంత తీసుకున్నా, బడ్జెట్ స్కూల్ కావచ్చు, కార్పొరేట్ స్కూల్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళ శ్రమకు తగ్గ వేతనం మాత్రం ఇవ్వలేదనేది వాస్తవం. అందుకని ఇప్పటిదాకా వాళ్ళని పీల్చి పిప్పి చేసి వాడుకున్న వాళ్ళు ఇవాళ కరోనా వచ్చిందని చెప్పేసి ఏళ్ల తరబడి పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ ఒక్కరోజుకే ఒక్క సంవత్సరంలో కొద్దిగా ఎఫెక్ట్ వచ్చేటప్పటికి వాళ్ళని మీ అవసరం లేదు పొమ్మని చెప్పేసి వాళ్ళని ఇంటికి పంపించేసిన పరిస్థితి ఉంది. తర్వాత ఆన్లైన్ క్లాసులు నడిపే స్కూల్స్లో కూడా ఆన్లైన్ క్లాసులు జరిపే దానికోసం ఉన్న స్టాఫ్లో 1/4 స్టాఫ్ని మాత్రమే తీసుకున్నారు తప్ప అందరు స్టాఫ్ని కూడా వినియోగించుకోలేదు. ఇది కరోనా పీరియడ్లో జరిగింది. సరే కనీసం ఈ క్లాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి మేము పట్టుబట్టాం. ఎందుకంటే జూన్ 22 నుంచి 27 దాకా మేము రాష్ట్రవ్యాప్తంగా శాంపుల్ సర్వే చేసాం. అదో బెంచ్ మార్క్ సర్వే లాగా 22,502 ఫ్యామిలీస్ని, 39,569 మంది కుటుంబ పిల్లల్ని మేము సర్వే చేసాం. ఆ సర్వేలో తల్లిదండ్రులు పిల్లలు చెప్పింది ఆన్లైన్ విద్య 11% కంటే ఎక్కువ మందికి వినియోగం చేసుకునేటువంటి పరిస్థితిలో లేరు, మరి ఫిజికల్గా క్లాసులు పెడితే మేము పంపడానికి పిల్లల్ని సిద్ధంగా ఉన్నామన్నారు. ఆ తర్వాత కొంత కరోనా పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ నవంబర్కి వచ్చేటప్పటికి ఏపీలో కరోనా ఉధృతి తగ్గిన తర్వాత సెప్టెంబర్ అక్టోబర్కి వచ్చాక కరోనా తగ్గుముఖం పట్టింది కాబట్టి అన్ని లాక్డౌన్ అన్లాక్ 7 ఇటువంటి సందర్భంలో మరి మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేశారు. 9th and 10th క్లాసెస్ కి ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ చేశారు 9th 10th క్లాసెస్. ఆ స్టార్ట్ చేసినటువంటి స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి. మరి పక్కన ఏపీలో కరోనా ఎందుకు రావట్లేదు, మన దగ్గర ఎందుకు వచ్చింది, వచ్చింది ఎంతమందికి వచ్చింది? ఉన్నటువంటి మొత్తం రాష్ట్రంలో 40,500 పాఠశాలలు ఉంటే ఒక 10-12 పాఠశాలల్లో ఎక్కడైనా కరోనా వస్తే అవసరమైన ఎస్ఓపి గైడ్ లైన్స్ ఫాలో అవ్వచ్చు, కరోనాకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. మీకు ఇది మాకు అది అన్నట్టు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయుల్ని రీచ్ కావడానికి లేకపోతే మేనేజ్మెంట్ సాటిస్ఫై చేయడానికి ఫీజులు కలెక్ట్ చేసుకోవడానికి మేనేజ్మెంట్ కి ఉపాధ్యాయులకు ఉద్యోగం ఇచ్చామని చెప్పి ఏదో మమ్మల్ని ఆదుకుంటారు, ఇప్పటికైనా స్కూల్స్ తెరిచి మాకు ఉద్యోగం ఇచ్చారని వాళ్ళ ఓట్లు దండుకోవడానికి కావచ్చు. ఇది మాకున్న అంటే జనంలో పబ్లిక్ టాక్ అయితే ప్రభుత్వం అందుకే తీసుకుంది. లేకపోతే సడన్ గా 24th February స్కూల్ స్టార్ట్ చేసి 23rd కల్లా క్లోజ్ చేయడం అనేటువంటిది ఇవాళ అదే అని చెప్పేసి అనుకుంటా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతాం. అందుకని దీంట్లో ప్రైవేట్ మేనేజ్మెంట్లు తర్వాత మన ప్రభుత్వం వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ తోటే జరిగిందని చెప్పేసి కింద అందరు కూడా అభిప్రాయపడతా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఉన్న తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఫ్రీ ఎడ్యుకేషన్ అందుతా ఉన్న తర్వాత ఫ్రీ మిడ్ డే మీల్స్ యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ అందుతున్న తర్వాత 30,000 ఓచర్ ఇమ్మని చెప్పేసి ప్రైవేట్ మేనేజ్మెంట్స్ అడుగుతా ఉంది. అంటే ఏంటి, ఈ రాష్ట్రంలో మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ అన్ని మూతేద్దాం, ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని ప్రభుత్వ డబ్బులతో చేద్దాం అని అనుకుంటున్నారా? అది సరైనది కాదు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫిషియంట్ టీచర్స్ ఉన్నారు, ఖాళీలు ఉన్నాయి, ఖాళీలు భర్తీ చేసి స్కూల్స్ లో పిల్లల్ని చదివించడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఆవిగా దృష్టి పెట్టట్లేదు. 7 నుంచి మేము అడుగుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పిన KG-2 PG విద్యా విధానాన్ని ప్రభుత్వ పాఠశాలను స్ట్రెంగ్ చేసి. రవి గారు, ఇప్పుడు ఇక్కడ మధుసూదన్ గారు చెప్తున్నారు ఆయన ఒక స్కూల్ రన్ చేస్తున్నారు, 80% బడ్జెట్ స్కూల్సే ఉన్నాయి, 20% మాత్రమే మిగతా స్కూల్స్ ఉన్నాయని అంటున్నారు. మాకే పాపం తెలియదు అన్నది ఆయన మాట. ఎన్నికల ముందు వీళ్ళందరూ కూడా KTR గారితో మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారో చెప్పమానండి. ఆ మీటింగ్ తర్వాతనే కదా పాఠశాల స్టార్ట్ చేసింది. అందుకనే ఆ పాఠశాలను ఎందుకు స్టార్ట్ చేశారు, ఎట్లా స్టార్ట్ చేశారు, ఏం చేశారు, బడ్జెట్ స్కూల్ ఏంటి లేకపోతే కార్పొరేట్ స్కూల్ ఏంటి, ఇవన్నీ కాదు, ప్రైవేటే కదా. ప్రైవేట్ స్కూల్ ఏదైనా ప్రైవేట్ స్కూలే. ప్రైవేట్ స్కూల్లో మీకు కాబట్టి కొంత తక్కువ ఫీజు ఉండొచ్చు వాళ్ళకంటే, కానీ వాళ్ళ పిల్లలు కూడా పేరెంట్స్ కూడా
వాళ్ళ స్టేటస్ తగ్గట్టు వాళ్ళ స్టేటస్ సింబల్ గా మారింది ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవడం. గవర్నమెంట్ స్కూల్లో ఎంత సౌకర్యాలు ఉన్నాయి ఎంత మంది చెప్పినా గానీ గవర్నమెంట్ స్కూల్ కంటే ప్రైవేట్ స్కూల్ పంపడానికి సిద్ధపడతా ఉన్నారు పేరెంట్స్. వాళ్ళ మైండ్ సెట్ కి అనుగుణంగా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది, దెన్ వాట్ నెక్స్ట్, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేయాలి? మన రాష్ట్ర ప్రభుత్వానికి బార్లకి పర్మిషన్ ఇచ్చి ఉన్నటువంటి సోయి, వైన్ షాప్లకి పర్మిషన్ ఇచ్చినటువంటి సోయి ఈ ప్రైవేట్ టీచర్ల మీద లేదు. సినిమా హాల్స్ కూడా సినిమా మరి బార్లో చూసుకున్నట్లయితే నైట్ 12 గంటల వరకు మీరు టైం ఇస్తున్నారు, ఎంత మంది జమ అవుతున్నారు, వైన్స్ దగ్గర చూడండి ఎంత క్రౌడ్ ఉంటుంది. అక్కడ రాని కరోనా ఇక్కడ స్కూల్లో వస్తుందంట. మరి పక్క రాష్ట్రంలో ఎందుకు స్కూల్ పిల్లలకి కరోనా అటాక్ అవ్వట్లేదు, వాళ్ళు ఎందుకు సక్సెస్ఫుల్గా స్కూల్ రన్ చేస్తున్నారు? అంటే వైఫల్యం అనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే కేసీఆర్ గారు ఇక్కడ ప్రైవేట్ యజమాన్యాలతో మంతనాలు జరిపి వాళ్ళకి లబ్ధి చేకూర్చి ఓట్లున్నంత వరకు స్కూల్ ఓపెన్ చేసుకున్నారు, తర్వాత యథావిధిగా మూసేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీకి ఉన్న స్కూల్నే చూసుకుందాం, వాళ్ళ దాంట్లో దాదాపు 1000 కొద్ది ఎంప్లాయ్మెంట్ పనిచేస్తున్నారు టీచర్. ఇప్పుడు మన వెలాసిటీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అన్ని కూడా కవిత గారివి, తర్వాత అక్షర ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అన్ని కూడా హరీష్ రావు గారివి. సో దాంట్లోనే లక్షలాది వేలాది మంది సిబ్బంది పనిచేస్తున్నారు. సో వాళ్లకు ఎలాంటి అమౌంట్ కూడా పే చేయట్లేదు. వాళ్ళ స్కూల్లో కూడా 40% సాలరీ మాత్రమే పే చేస్తున్నారు. సో ముఖ్యంగా దెబ్బ వదేడి పడేది ఎవరికంటే టీఆర్ఎస్ నాయకులకి. సో వాళ్ళకి నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా మనకి పిఆర్ఎస్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళకి, అదేవిధంగా వయోపరిమితి 61 సంవత్సరాలు చేశారు. అంటే కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుందామనే స్థాయిలో కూడా ఉన్నారు నిరుద్యోగులంతా. అలాంటి వాళ్ళు ఏమైపోవాలి? మీరు వయసు పెంచుకుంటా పోతా ఉన్నారు, ఒక టెట్ ఏదమనే సోయి లేదు మీకు, ఒక డిఎస్ ఏదమనే సోయి లేదు, ఉద్యోగులని నిరుద్యోగులని ఉద్యోగులుగా మార్చుదామనే దాని మీద సోయి లేదు కానీ. సో మీరు మమ్మల్ని రోడ్డున పడేసి ఇంకా చావండి రా బాబు, మీకు మీ సావు మీరు చావండి, యజమానులు పట్టించుకోరు, ప్రభుత్వం పట్టించుకోరు. అంటే మా ఓట్లు మాత్రం మీకు కావాలి, మా ప్రాణాలు అవసరం లేదు, మా కుటుంబం అవసరం లేదు. మీరు చెప్తున్న అంశాలే కాదు, విద్యా వాలంటీర్లకి పిఆర్సీ అన్నారు, విద్యా వాలంటీర్ల ఉద్యోగాలు రెన్యువల్ చేయలేదు, వాళ్ళకి జీతాలు లేవు, చాలా నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు. సో వాళ్ళకి పిఆర్సీ ప్రకటిస్తున్నాం 16,000 మంది ఉన్నారన్న ప్రకటన ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చింది. అంటే ఎంత అబద్ధం మాట్లాడుతున్నారు, ఎంత మోసం చేస్తున్నారన్నది సీఎం అసెంబ్లీలో చేసిన ప్రకటన ద్వారా మనకు అర్థమవుతుంది. విద్యా వాలంటీర్ల జీతాలు లేవు, వాళ్ళ ఉద్యోగాలు రెన్యువల్ కాలేదు, అది వాస్తవ పరిస్థితి. ఇప్పటికైనా కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ టీచర్లకు ఏదైనా సత్వరబుద్ధి ఇవ్వాలనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇవ్వని ఎడల 100% మేము ఆత్మహత్యలకు కూడా వెనుకడడం, ప్రగతి భవన్ ముందు కనీసం ఒక 1000 మంది వెళ్ళి సూసైడ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తొచ్చే విధంగా చేస్తాం సార్. మధుసూదన్ గారు, ఇక్కడ పాఠశాలలు మూతపడడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క సంపూర్ణ వైఫల్యం ఇది. మీరు ఫైట్ చేస్తే ప్రభుత్వం వినే పరిస్థితి ఉండదా? ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు టీచర్లను కలుపుకొని పేరెంట్స్ని కలుపుకొని ముందుకెళ్లే ఇప్పుడు చేయలేరా? ఇప్పుడు అదే మేము ప్రకటిస్తున్నాము. టీచర్స్ యాక్చువల్గా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక కాన్స్పిరసీగా టీచర్లను పేరెంట్స్ను ప్రైవేట్ యాజమాన్యాలను ముగ్గురిని విభజించి మా ముగ్గురిని ఐకమత్యం లేకుండా చేయడం వలన ప్రభుత్వం బతికి బయటపడుతుంది. మేము ముగ్గురం కలిసి ఇప్పుడు ఉద్యమం మేము ప్రకటిస్తాము. ఎందుకంటే కరోనా కేసులు రెసిడెన్షియల్ స్కూల్స్లలో వచ్చినాయి, ఏవైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నాయో ఆ రెసిడెన్షియల్ స్కూల్, అది కూడా వేల మీద లెక్క పెట్టుకునేటువంటి స్కూల్స్, ఒక 5-6 స్కూల్స్ 10 స్కూల్స్లలో వచ్చాయి. అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఎలా కట్టడి చేయాలి, వాటిని కంటైన్మెంట్ చేయాలి, లోకల్ కంటైన్మెంట్ ట్రేస్ ట్రీట్ అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. కంటైన్మెంట్ చేయడం, వాటిని లోకల్గా కంటైన్మెంట్ చేసి అలాంటి పునరావృతం రాకుండా తగినటువంటి చర్యలు తీసుకొని ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయాలి. అలాంటిది పోయి మొత్తం లాక్డౌన్ చేసి పడేశారు ఇప్పుడు. అయితే ఇక్కడ కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే మనకు ఆ యొక్క కేసులు కనబడ్డాయి. మరి ప్రభుత్వం దానికి ఒక ఇప్పుడు కోవిడ్ నామ్స్ ప్రకారంగా స్కూల్ నడపాలంటే దానికి ఒక యంత్రాంగం, దానికి ఒక మెకానిజం, దానికి ఒక బడ్జెట్, దానికి రెగ్యులేటరీ అథారిటీని ఒకరిని పెట్టి వాటిని మానిటరింగ్ చేయాలి. ఎంత బడ్జెట్ ఏర్పాటు చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం? అసలు దానికి ఒక బడ్జెట్ లేదు, దానికి ఒక మానిటరింగ్ సిస్టమ్ లేదు, శానిటైజేషన్ ఎవరు చేస్తున్నారు? టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు కూడా వాళ్ళంత వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళు శానిటైజ్ చేసుకొని వాళ్ళు చేసుకుంటా పోతున్నారు వాళ్ళు. అంటే ఇంత నిర్లక్ష్య ధోరణి ప్రభుత్వం చేయడం వల్లనే మళ్ళీ అదే దాన్ని మరి ప్రైవేట్ పాఠశాలల్లో మళ్ళీ ప్రైవేట్ పాఠశాలలు కాలేజీలు విధంగా ప్రైవేట్ స్కూల్ కాలేజీలు కూడా ప్రభుత్వం మీద పోరాడలేని స్థితిలో మీరు కూడా ఉన్నారేమో అనిపిస్తుంది కొన్నిసార్లు చూసినప్పుడు. మేము వందల మీ దగ్గర ఉన్న రిప్రజెంటేషన్స్ మేము ఇచ్చాము,
మేము వందల కొద్ది రిప్రజెంటేషన్స్ మేము ఇచ్చాము, మేము వందలాది సార్లు మేము వాళ్ళని మంత్రుల్ని కలిసాము, అధికారులను కలిసినాము. కలిసి వెంటనే ఈ యొక్క స్కూల్స్ ఒక భద్రత ప్రాపర్ కోవిడ్ నామ్స్ ఫాలో చేస్తూ మనము వీటిని రన్ చేయాలని చెప్పేసి మేము వినతి పత్రాలు ఇచ్చాము. ఆంధ్రప్రదేశ్ని మోడల్గా తీసుకొని మన దగ్గర కూడా నడిపిస్తే టీచర్లకు ఉపాధి కలుగుతుంది, పిల్లలకు ఎడ్యుకేషన్ వస్తుంది అని చెప్పేసి మేము ఇవ్వడం జరిగింది. పిల్లలకు కూడా లెర్నింగ్ లాస్ అనేది ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ వలన అమెరికా వాళ్ళు చేసిన అధ్యయనంలోనే వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారంగానే 50% లెర్నింగ్ లాస్ ఉంది. ఇంతకుముందు చాలా రవి గారు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు, కేటీఆర్ తో మీరు కరోనా లాక్డౌన్ టైంలో సమావేశం అయ్యారు కదా, ఆ తర్వాత ఇప్పుడేమైనా మీకు చెప్పి ఏమైనా క్లోజ్ చేశారా, అసలు ఏం చెప్పలేదా మీరు? చూడండి, మీ యూనియన్ సంఘం నాయకులతో వాళ్ళు అధికారంలో ఉన్నారు, మంత్రి ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని పిలుస్తారు, మీటింగ్ పెట్టమంటారు. మేము పెట్టాల్సిందే కదా, ఎవరు అడిగినా కూడా మేము పెట్టాల్సిందే. మేము పెట్టమని చెప్పేసి మేము ఎదురు తిరగలేం కదా. వాళ్ళు పిలిచారు, పిలిచినందుకు మేము అందరం కూడా సమావేశమైన వాళ్ళు వచ్చిండ్రు, అప్పీల్ చేసుకున్నారు, పోయిండ్రు. అంతే తప్ప వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ ఏవైతే వస్తున్నాయో అది 100% రాంగ్. అది వాళ్ళు ఏ ప్రకారంగా లాబీ చేసుకున్నారు మా, ఎందుకంటే మాకు అధికారులు, మేము అధికారంలో ఉన్నటువంటి పార్టీ పిలిచి మీరు మీటింగ్ పెట్టండి అంటే మేము పెడతాం. అంటే మీరు ఓట్లు వేయించినందుకు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించినందుకు, ఒక నెల రోజులు స్కూల్స్ ఓపెన్ చేస్తాం, ఫీజులు వసూలు చేసుకోండి అన్న సిగ్నల్స్ ఏమైనా ప్రభుత్వం నుంచి వచ్చాయా? చూడండి, స్కూల్స్ ఓపెన్ చేయడం అనేటువంటిది శాస్త్రీయంగా జరగాల్సినటువంటి విషయం. అది జరగలేదు, శాస్త్రీయంగా జరగాల్సినటువంటి విషయం అది జరగలేదు కాబట్టి అది జరగకుండా మేము గత ఆగస్టు నుంచి మేము ఒక పద్ధతి ప్రకారంగా ఆల్టర్నేట్ డేస్ స్కూల్స్ ఓపెన్ చేయండి, లేకపోతే ఎవ్రీ 3 డేస్కి ఒకసారి ఓపెన్ చేయండి స్కూల్స్, 3 రోజులకు ఒకసారి వచ్చేటట్టుగా పిల్లలు స్కూల్కి వచ్చి టీచర్లు స్కూల్కి వస్తే అప్పుడు ఇంట్రాక్షన్ జరుగుతుంది అని చెప్పేసి అనేక రకాలైన. మురళి గారు, ఒక విచిత్రమైన పరిస్థితి పేరెంట్స్ది. ఒకవైపున పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, స్కూల్కి వెళ్తే ఎట్లా ఉంటాడో సార్, చాలామంది పేరెంట్స్ కూడా పంపడానికి ఇబ్బంది పడ్డారు. ఇలాంటి టైంలో మీరేం డిమాండ్ చేస్తున్నారు? స్కూల్స్ ఓపెన్ చేయాలన్నది వీళ్ళ డిమాండ్ సార్? మేము మొదటి నుంచి ఒకటే డిమాండ్ చేశాం సార్, మన తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని శానిటైజ్ చేయడం కానీ, వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కానీ తీసుకోవడానికి ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్లలో కానీ వాళ్ళకి ఆ సత్తా లేదు. లేదు అని అంటే ప్రైవేట్ స్కూళ్ళలో మేము తీసుకుంటామన్నా కూడా వాళ్ళ మీద కరెక్ట్ అయిన నిఘా మానిటరింగ్ చేసే సత్తా గవర్నమెంట్కి లేదు. మాకు అక్కడ కాన్ఫిడెన్స్ లేదు యాజ్ ఎ పేరెంట్స్, ఫస్ట్ పాయింట్. రెండోది, ఆ నమ్మకం లేదు కాబట్టి మీరు ఇప్పుడప్పుడే తిరవద్దు, మమ్మల్ని రక్తం పిండేసుకొని మాతో ఫీజులు కట్టించుకుంటున్నారు. సింపుల్ విషయం ఏంటంటే, ఈ కరోనా అనేది ఈ నెలతో ఇప్పుడు 15 రోజులు ఆగిపోయేది కాదు, మీరే జూన్ లో కూడా స్టార్ట్ అయ్యింది. మీరు మేము 3-4 సంవత్సరాలు ఉండేటువంటిది, ఎన్ని రోజులు మనము స్కూళ్ళని బంద్ పెట్టుకొని కూర్చుంటాం, ఎన్ని రోజులు పిల్లలు ఎడ్యుకేషన్ లాస్ అవుతుంది సార్? మీరు ఒక ఎథికల్ టీచర్ సార్, ఇవాళ ఒకరికి మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడనియండి, ప్లీజ్ మీరు ఆగండి సార్. మీరు చెప్పిన మాటల్లో ఇందాక చెప్తున్నా, శాస్త్రీయంగా మనము ఏదైనా ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా చెయ్యాలి అని అన్నారు. వీరన్న మాటలకే నేను జవాబు ఇస్తాను. ఇప్పుడు ఒక శాస్త్రీయంగా అని అంటే, మీరు స్కూల్స్ లాక్డౌన్ చేయగానే మీరు ఏ శాస్త్రీయతని పట్టుకొని మీరు ఆన్లైన్ స్కూల్ స్టార్ట్ చేశారు? ఎవరు సార్ చేసిన వాళ్ళని అంటున్నారు, ఒకటి. రెండోది, మేము మేనేజ్మెంట్ లను మీరు వెళ్ళి మీ టీఆర్ఎస్ లో వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. మరి అప్పుడు లేని ఇప్పుడు మాత్రం మీకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకు ముయ్యాల్సి వచ్చింది ఇప్పుడు స్కూల్స్? మాకు పేరెంట్స్ కోఆపరేట్ చేయాలి, మేము మీకు ఎడ్యుకేషన్ మంచి అందిస్తాము, టీచర్స్ కలిసి వినండి, మేము అందరం కలిసి మాత్రం ఇప్పుడు ముందుకెళ్తాం, పోరాటం చేస్తామని అన్నారు. మరి మీరు వెళ్ళి కలిసి మీరు లోపల మాట్లాడుకునేటప్పుడు మమ్మల్ని మేము గుర్తుకు రాలేదా? మమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదా? అప్పుడు పేరెంట్స్ గుర్తుకు రాలేదు, టీచర్స్ గుర్తు రాలేదు, మీరు వెళ్ళి మాట్లాడుకున్నారు, ప్రతి మీ స్కూల్ బస్ పంపించేసి ఓటర్లందరినీ తీసుకెళ్ళి ఓట్లు వేయించేశారు, గెలిపించేశారు. ఒక నిమిషం, పేరెంట్స్ సంఘాలు కూడా ఉన్నాయి కదా ఎస్ సార్, ఈ ప్రైవేట్ టీచర్ యూనియన్స్ టీచర్ అంటున్నా, యజమానుల సంఘాన్ని మాత్రమే కలుస్తుంది, గవర్నమెంట్ వాళ్ళని మాత్రమే కలుస్తుంది. మీతో మాట్లాడలేదా? మాతో ఎప్పుడు అలాంటి దాఖలా లేదు చూడండి, ఇక్కడ 20 కన్క్లూడ్ చేద్దాం, గవర్నమెంట్ ఏం చేయాలి ఈ టైంలో? స్కూల్స్ ఓపెన్ చేయాలా, చేస్తే ఎట్లా? ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం, లాస్ట్ టైం గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇంకా 40 డేస్ టైం ఉంది. ఈ 40 డేస్ స్కూల్స్ నడిస్తేనే 10th క్లాస్ పిల్లలకి ఇంకాస్త సిలబస్ కవర్, ఇప్పటి వరకు కేవలం 30% సిలబస్ మాత్రమే కవర్ అయింది, ఇంకా మిగిలినటువంటి సిలబస్ కూడా కవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
కాబట్టి స్కూల్స్ రన్ చేయాలి. స్కూల్స్ రన్ చేసేటప్పుడు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూనే, ఎస్ఓపి గైడ్లైన్స్ పాటిస్తూనే మరింత కేర్ఫుల్గా స్కూల్స్ నడపాలి. స్కూల్స్లో పిల్లలకి ఫిజికల్గా ఇన్స్ట్రక్షన్ అందాలి. ఆ తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ఇవాళ లేకపోతే పిల్లల లైఫ్ ఫైల్ అవుతుంది. ఇవాళ ఫీజులు స్కూల్స్ అదంతా ఒక భాగం, కానీ అసలు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు తప్పనిసరిగా స్కూల్స్ ప్రారంభించాలనేది మా డిమాండ్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు, మురళి గారు, మధుసూదన్ గారు అండ్ శ్రీనివాస్ గౌడ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాల్టి సూపర్ ప్రైమ్ టైం, చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.